నెల్లూరు నగరంలోని 52వ డివిజన్ రంగనాయకులపేటలోని రైలు కట్టవీధి, కొల్లవీధి తదితర ప్రాంతాలలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ముందుగా అనిల్ శ్రీ హజరత్ సయ్యద్ ముహిద్దీన్ షావలి కాదరి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి నారాయణపై విమర్శలు గుప్పించారు. నగర నియోజకవర్గంలో ఎక్కడా పెండింగ్ పనులు లేకుండా అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్ షేక్ అస్మా, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఒక స్టూడెంట్ మీద ఒక 50,000 పెంచానంటే నాకు నెలకు ఒక 500 కోట్లు వస్తాయి, ఆ 500 కోట్లు నేను ఖర్చు పెట్టేస్తా, నాకు ఇబ్బంది లేదని చెప్పి ఏదో ఈ ఎలక్షన్కి ఒక 12,000 వాలంటీర్లకి ఒక 20,000 ఇస్తాను, నేను వాల్చేత ఎలక్షన్ నేర్చుకుంటాను అన్న పరిస్థితి ఈరోజు దిగజారిపోయారు. కాబట్టి 3 ఏప్రిల్ తర్వాత మన ఆయన ఎడున్నాడో తెలియదు, ఎవరిని పట్టుకోవాలో తెలియదు, ఎవరిని అడగాల. కనీసం ఈ ప్రాంతంలో నాయకులు కార్యకర్తలు తిరిగితే ప్రజలపై వాళ్ళని అడగుతారు. అలా కాకుండా జీతగాలిని తిప్పుతుంటే జీతం ఇచ్చి ఓ 15,000 రూపాయలు ఇచ్చి తిప్పుతున్నట్టు వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది? ఏం బాధ్యత పోయి ప్రజల దగ్గరికి వెళ్ళి డేటా తీసుకోవటం ఉంట ఏదో ఓటీపీ వస్తుంది నేను అడుగుతాను, ఓట్లు తీసే కార్యక్రమమా? ఏం పని ఆ పని అర్థం కావట్లే. ఓటీపీతో మీకు ఏం పనయా? ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఓటీపీ ఎందుకు అడగాల? ఓటుందా లేదా అడగండి, లేకపోతే ఓటు లేకపోతే అంతేగాని మీ ఓటీపీ మాకు ఏ నేను తిరగతా అంటే ఓటీపీలు వీటితో అసలు ఏం అవసరం అని. మీరు ఓటెక్కించుకోవాలంటే ఓటెక్కించుకోవాలి, కానీ అంతేగాని మీ ఇంట్లో ఇళ్లలో ఓటీపీలు వాళ్ళ కార్యకర్త తెలియదు, వాడు ఎవడా తెలియదు. మీ పక్కేమో వాలంటీర్లు ఇళ్లలో తిరుగుతా వెళ్ళి ఇంటింటికి తిరుగుతుంటే వాలంటీర్లు విమర్శిస్తారు, వాలంటీర్లు దొంగలు అంటారు, వాలంటీర్లు ఇంకో రకంగా మాట్లాడతారు. మీరు మాత్రం మీ మనుషుల్ని 12,000 జీతం ఇచ్చో తాత్కాలికంగా ఇళ్లలోకి పోయి అన్నీ వాళ్ళ డేటాను అన్ని సేకరిస్తారా? అది ఇది ఎక్కడి వరకు న్యాయం? ఇక్కడ ప్రజలు కూడా ఆలోచన చేసుకోండి. 3 నెలలు ముచ్చట ఈ 4 నెలల తర్వాత మీ వెనక తిరిగే వాళ్ళకి దొరకడు, మీకు సమస్య ఉన్నా దొరకడు. ముఖ్యంగా వ్యాపారస్తులు కొంతమంది పాపం 4.5 సంవత్సరం తర్వాత వస్తే మీరు అప్పులు ఇచ్చాం మేము, మాకు వడ్డీ ఇస్తాడు. ఎస్, మీరు అప్పించుకోండి, మీ వడ్డీ తీసుకోండి, కానీ అంత మాత్రాన మీరు ఇది చేసి ఇబ్బంది పడద్దు అని మాత్రం తెలియజేస్తా ఉన్నా. మీకు దొరకడు, మీరు ఎతికినా మీకు దొరకడు, చెక్కడు ఎవడికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులకు వెళ్తారు. ఆలోచన మాత్రం చేయండి అని తెలియజేస్తాను.